హాయ్ ఫ్రెండ్స్, ఈ సతీష్ మీరు చూస్తున్నారు కేంద్ర తెలుగు ఛానల్. అండ్ ఈరోజు వీడియో విషయాల కోసం మాత్రం మనమైతే 8th అక్టోబర్ నుంచి అయితే మనకైతే ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్ అండ్ అమెజాన్ వచ్చేసరికి అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే వస్తుంది. అండ్ మనం వచ్చేసరికి అయితే మన బడ్జెట్ 15,000 అయి ఉంటే మాత్రం నేనైతే మీకు టాప్ 5 మొబైల్స్ గురించి చెప్తాను. అండ్ మీకైతే ఎస్టిమేషన్ 15,000 అండ్ మీరైతే బ్యాంక్ ఆఫర్స్ బట్టి బై చేసినట్టయితే మాత్రం ఇంకా మీకు డిస్కౌంట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎవరికి ఏ మొబైల్ అయితే సూటబుల్ అవుతుందని చెప్పేసి అయితే నేనైతే చెప్తాను. అంటే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే మాత్రం ఆన్లో ఉంచుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేసాం. అండ్ మన టాప్ 5 మొబైల్ విషయానికి వస్తే మాత్రం ఈ మొబైల్ అనేది మనకి శాంసంగ్ నుంచి అయితే వస్తుంది. శాంసంగ్ M34 5G మొబైల్. దీంట్లో స్పెసిఫికేషన్ కోసం వస్తే మాత్రం మనకైతే దీంట్లో 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ యామ్లెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. దాంతోపాటుగా మీకు అయితే కార్నింగ్ గొర్రెల గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఈ మొబైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం మనకైతే దీంట్లో యూజ్ చేసింది అయితే శాంసంగ్ యొక్క ఎక్సినో 1280 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇదైతే మీకు 2.4 GHz క్లాక్ స్పీడ్ అయితే వస్తుంది ఈ మొబైల్ అనేది. అండ్ మీకు అయితే జనరల్ యూజర్స్కి అయితే బాగానే ఉంటుంది. మాత్రం హెవీ గేమర్స్ అయితే మాత్రం ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి, ఎందుకంటే ఇదైతే అంత హెవీ పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్ అనేది హ్యాండిల్ చేయలేదు. అండ్ మీకు రేట్ కెమెరా ఒక ఫస్ట్ మాత్రం మీకు అయితే దీంట్లో 50+8+2 MP కెమెరా అయితే వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అండ్ సెల్ఫీ విషయానికి వస్తే మాత్రం మీకు 16 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది మొబైల్ అనేది. అండ్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం మీకు అయితే 6000 mAh బ్యాటరీతో పాటు మీకు అయితే దీంట్లో 25 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది మొబైల్ అనేది. అండ్ దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే మాత్రం మనకైతే బేస్ వేరియంట్ 6GB RAM అండ్ 128 GB స్టోరేజ్ విషయానికి వస్తే మీకు 16,499 అయితే ఈ మొబైల్ అనేది అమెజాన్ ఉంది. కాకపోతే మీరు బ్యాంక్ ఆఫర్స్ బట్టి బై చేసినట్టయితే మాత్రం మీకైతే 14,399 అయితే ఈ మొబైల్ అయితే మీకు ఆఫర్స్ అయితే వస్తుంది. అంటే నెంబర్ 4th మొబైల్ విషయానికి వస్తే మాత్రం మీకు ఈ మొబైల్ అనేది టెక్నో పవర్ 5 Pro మొబైల్. ఈ మొబైల్ అయితే మీకు 5G సపోర్ట్ అయితే వస్తుంది. ఈ మొబైల్ అనేది మీకైతే రీసెంట్గా అయితే లాంచ్ అయింది ఈ మొబైల్ అనేది. అండ్ మీరు చూసుకుంటే మాత్రం మీరైతే ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో మాత్రమే బై చేయాలనుకుంటే ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ దీని యొక్క స్పెసిఫికేషన్ చూస్తే మాత్రం మనకైతే దీంట్లో 6.78 inches ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. అంటే 120 Hz అయితే వస్తుంది ఈ మొబైల్ అనేది. దీని యొక్క ప్రాసెసర్ విషయాన్ని కోసం మాత్రం మీకు మిలిటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది వచ్చరికి అయితే మీకు 6 nm మీద బిల్డ్ అయ్యే పర్ఫార్మెన్స్ మొబైల్. అండ్ మీకు అయితే దీని యొక్క స్కోరింగ్ చూస్తే మాత్రం మీకు అయితే 2.4 GHz క్లాక్ స్పీడ్ అయితే వస్తుంది మొబైల్ అనేది. అండ్ మీరు రేట్ యొక్క కెమెరా విషయాన్ని కోసం మాత్రం 50+8 MP కెమెరా అయితే వస్తుంది. ఈ కెమెరా యూస్ చేసి మీరు అయితే 2K వరకు వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫీ విషయాన్ని కోసం మాత్రం మీకు అయితే 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఈ మొబైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో పాటు మీకు అయితే 68 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది మొబైల్ అనేది. అండ్ ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ చూస్తే మాత్రం మనకైతే దీంట్లో వచ్చేటైతే స్టీరో స్పీకర్స్ అయితే వస్తుంది. తర్వాత లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే వస్తుంది మొబైల్ అనేది. అండ్ ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే మాత్రం మనకైతే బేస్ వేరియంట్ 8GB RAM అండ్ 128 GB స్టోరేజ్ విషయానికి వస్తే మీకు ఈ మొబైల్ అనేది 15,000 అయితే ఈ మొబైల్ అయితే అవైలబుల్ ఉంటుంది. కాకపోతే మీరు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో బై చేసినట్టయితే మాత్రం మీకు అయితే 12,749 అయితే ఈ మొబైల్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ మన టాప్ 3 మొబైల్ విషయానికి వస్తే మాత్రం ఇదైతే పోకో నుంచి అయితే వస్తుంది, పోకో X5 మొబైల్. ఈ మొబైల్ వచ్చేసరికైతే మన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి అయితే దీంట్లో 6.67 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమోలెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు 120 Hz అయితే వస్తుంది ఈ మొబైల్ అనేది. అండ్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం మీకు అయితే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. మీకు అయితే గేమింగ్ కోసం కావాలనుకుంటే మీకు 115,000 ఇది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీకు అయితే హెవీ గేమ్స్ అయితే హ్యాండిల్ చేయలేదు కానీ మీరైతే నార్మల్ సెట్టింగ్స్లో యూస్ చేసుకుంటే మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది మొబైల్ అనేది. అండ్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం మీకు అయితే 5000 mAh బ్యాటరీతో పాటు దీంట్లో మీకు 33 W ఫాస్ట్ ఛార్జ్ అయితే వస్తుంది మొబైల్ అనేది. అండ్ దీని యొక్క రేట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం మీకు అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 40 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP అల్ట్రా వైడింగ్ అండ్ 2 MP మ్యాక్రో అయితే వస్తుంది. మీరు రేట్ సైడ్ కెమెరా యూస్ చేసి మీరైతే పోర్ట్రేట్ మోడ్స్ అండ్ మ్యాక్రో మోడ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే దీంట్లో మీకు 1080 వరకు వీడియో రికార్డ్ చేసే ఆప్షన్ అయితే ఇస్తున్నారు ఈ మొబైల్. అండ్ మీరు సెల్ఫీ విషయానికి వస్తే మాత్రం మీకు అయితే 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది మొబైల్ అనేది. ఈ మొబైల్ కూడా యూస్ చేసి మీరు 1080 వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు సెల్ఫీ కెమెరా కూడా యూస్ చేసి. అండ్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే మాత్రం మీకు అయితే 14,399 అయితే ఈ మొబైల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ బ్యూబిటీ సేల్లో బై చేసినట్టయితే మాత్రం మీకు అయితే ఈ మొబైల్ అనేది 13,000 అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ టాప్ 2 మొబైల్ విషయానికి వస్తే మాత్రం ఈ మొబైల్ అనేది మీకు రెడ్మీ నుంచి వస్తుంది, రెడ్మీ 12 5G. ఈ మొబైల్ అనేది మనకైతే ఇండియాలో అయితే రీసెంట్గా అయితే లాంచ్ అయింది ఈ మొబైల్ వచ్చేసరికల్లా. అండ్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం దీంట్లో యూజ్ చేసింది అయితే Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ మీరు చూసుకుంటే మాత్రం మీకు అయితే Snapdragon 695తో కంపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు.
అండ్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకు దీంట్లో యూజ్ చేసింది అయితే 6.78 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అండ్ 120 రిఫ్రిజరేటర్ అయితే వస్తుంది మొబైల్ అనేది. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తారు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 13 అయితే వస్తుంది, లేటెస్ట్ వర్షన్ అయితే వస్తుంది మొబైల్ అనేది. అండ్ దాంట్లో చూసుకుంటే మాత్రం మీకు అయితే ఎంఏయుఏ మీద అయితే ఈ మొబైల్ అయితే రన్ అవుతుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం మనకి దీంట్లో 5000 mAh బ్యాటరీతో పాటు మీకు ఈ మొబైల్లో యూజ్ చేసింది అయితే 18 watts ఛార్జర్ అయితే వస్తుంది మొబైల్ అనేది. అండ్ మీకు రేసర్ కెమెరా విషయానికి వస్తే మాత్రం దీంట్లో యూజ్ చేసింది అయితే 50+8MP కెమెరాతో అయితే వస్తుంది మొబైల్ అనేది. అండ్ సెల్ఫీ విషయానికి వస్తే 8MP సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. ఇది ఒక కాన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెల్ఫీలో మీకు అయితే యూజ్ చేసింది అయితే 8MP సెల్ఫీ కెమెరా వేస్తున్నారు కాబట్టి గేమింగ్ కాబట్టి మీకు అయితే గేమింగ్స్ అయితే మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ప్రాసెసర్ అనేది. అండ్ మీకు స్నాప్డ్రాగన్ 695 చూసుకుంటే మాత్రం దీని అనేది కోరింగ్ అనేది అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే మాత్రం మీకు బేస్ వేరియంట్ 6GB RAM అండ్ 128GB స్టోరేజ్ విషయానికి వస్తే మీకు 14,499 అయితే ఈ మొబైల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ సేల్లో కానీ బై చేసినట్టయితే మాత్రం మీకు అయితే ఈ మొబైల్ 10,350 అయితే అవైలబుల్. అండ్ టాప్ 1 మొబైల్ విషయానికి వస్తే మాత్రం మనకైతే ఈ మొబైల్ మోటో నుంచి మోటో G54 మొబైల్. ఈ మొబైల్ కూడా మనకైతే రీసెంట్గా అయితే లాంచ్ అయింది, ఇది కూడా మంచి పవర్ఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు అండర్ 15,000. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసినా వస్తే మాత్రం మనకైతే దీంట్లో 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది, 120 రిఫ్రిజరేటర్ అయితే వస్తుంది మొబైల్ అనేది. అండ్ దాంతోపాటు దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది ఒక చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరైతే గేమింగ్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. అండ్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం మీకు అయితే 6000 mAh బ్యాటరీతో పాటు దీంట్లో మీకు 33 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే వస్తుంది మొబైల్ అనేది. అండ్ రేట్ సైడ్ చూసుకుంటే మాత్రం మీకు అయితే 50+2MP కెమెరా అయితే వస్తుంది. అండ్ సెల్ఫీ విషయానికి వస్తే మాత్రం మీకు అయితే 16MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. అండ్ మీరు రేసర్ కెమెరా యూస్ చేసి మీకు దీంట్లో అయితే 2K వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫీ కెమెరా యూస్ చేసి మీరు 1080 వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే మాత్రం మనకైతే ఇది 6GB RAM అండ్ 128GB స్టోరేజ్ విషయానికి వస్తే మీకు అయితే 15,399 అయితే అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే మీకు ఆఫర్స్లో కార్డు ద్వారా బై చేసినట్టయితే మాత్రం మీకు అండర్ 15,000 ఈ మొబైల్ అయితే కనిపిస్తుంటుంది సేల్ విషయం. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో విషయానికి వస్తే మాత్రం. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన అకౌంట్ బెల్ ఐకాన్ అయితే మాత్రం ఆన్లో ఉంచుకోండి.